తిరుపతి తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ కార్యాలయంలో ప్రతి రెండవ శనివారం నిర్వహించిన ప్రజా దర్బార్ ప్రజా సమస్యలకు పరిష్కార కార్యక్రమాన్ని తిరుపతి పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడు గొల్ల నరసింహయాదవ్, రాయలసీమ మీడియా కోఆర్డినేటర్ శ్రీధర్ వర్మ శనివారం పార్టీ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, శెట్టిపల్లి భూ సమస్యల పరిష్కారం కోసం 3000 మంది తమ గోడును విన్నవించడం జరిగిందని వివరించారు. అలాగే తిరుమలలోని ఆర్బీ సెంటర్లోని సుమారు 50 సంవత్సరాల నుంచి నివాసముంటున్న 80 కుటుంబాలను డిస్టర్బ్ చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారని విన్నవించారు. అదేవిధంగా తిరుపతి మున్సిపాలిటీ డివిజన్లో అభివృద్ధి చేయాల్సిన తాగునీటి ఏర్పాటుతో పాటు వాటర్ ట్యాంకు నిర్మించాలని కోరారు. సీసీ రోడ్లు, కాలువలు కట్టించాలని సంబంధిత అధికారులకు తెలియజేయడం జరిగిందని పేర్కొన్నారు. టిట్కో ఇళ్లకు సంబంధించి వెంటనే కేటాయించాలని అర్జీదారులు మొరపెట్టుకున్నారని పేర్కొన్నారు. గత వైసీపీ హయాంలో అక్రమాల కురువైన చెరువులను సర్వే చేసి వెంటనే చెరువు అభివృద్ధికి రెవెన్యూ అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈ ప్రజాదర్బార్ కార్యక్రమానికి 20 సమస్యలపై వినతులొచ్చాయన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయం కార్యదర్శి మనోహర్ ఆచారి, పార్లమెంట్ అధికార ప్రతినిధి ఉట్ల సురేందర్ నాయుడు, యశ్వంత్ రెడ్డి పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరియు రాష్ట్ర విద్యాశాఖ మంత్రులు గౌరవనీయులు నారా లోకేష్ గారి స్ఫూర్తితో తిరుపతి పార్లమెంటు పరిధిలోని 7 నియోజకవర్గాలకు సంబంధించి ఈరోజు 2వ ప్రజల సమస్యల్ని ఏ విధంగా పరిష్కరించాలి, తెలుగుదేశం పార్టీ ఈరోజు ప్రభుత్వంలో ఎన్డీఏ కూటమి అధికారంలో ఉంది, దానికి సంబంధించి ఈరోజు సమస్యల పట్ల నియోజకవర్గాల్లో సమస్యల పట్ల మా పార్లమెంటు పరిధిలోని ప్రజా దర్బారు కార్యక్రమం 2వ కార్యక్రమాన్ని ఈరోజు తిరుపతి పార్లమెంటు కార్యాలయంలో నిర్వహించడం జరిగింది. దానికి సంబంధించి భారీ ఎత్తునంగా వినతులు రావడం, దానికి సంబంధించి ముఖ్యంగా ఏదైతే శెట్టిపల్లి భూములకు సంబంధించి గతంలో తుడా చైర్మన్గా మేము ఉన్నప్పుడు ఆ యొక్క భూములకు సంబంధించి అన్నీ కూడా సర్వే చేయడం, అక్కడ రైతులు కానీ అదేవిధంగా పట్టాలు పొందిన సుమారు 3000 మంది అక్కడ ఇంటి నివాస స్థలాలను కొనుగోలు చేసిన వాటికి సంబంధించి కానీ ఆ రోజు అన్నీ డివైడ్ చేసి ఏదైతే ఇంటి నివాస పట్టాలు ఉన్నాయో కొనుగోలు చేశారు వాళ్ళందరూ కూడా 50% ఇచ్చేటటువంటి నిర్ణయం చేయడం, రైతులకు సంబంధించి కూడా ఏ విధంగా ల్యాండ్కి సంబంధించి వాళ్ళకి ఇవ్వాలో ఆ శాతాన్ని డిసైడ్ చేయడం, ఇవంతా గత 5 సంవత్సరాలకు ముందే జరిగాయి మొత్తం. కానీ వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ శెట్టిపల్లిని ఏదైతే నగరపాలక సంస్థ పరిధిలోకి తీసుకొని రావడం, మళ్ళీ అక్కడ ఏమేమి జరిగింది అనే దానిపైన కూడా అనుమానాలు ఉన్నాయి. కాబట్టి వీటన్నింటిపైన కూడా సమగ్ర విచారణ చేపట్టాలని ఈరోజు ప్రజలందరూ కూడా అక్కడ శెట్టిపల్లి వాసులు ఇళ్ల స్థలాలు కొనుగోలు చేసిన వాళ్ళు ఈ యొక్క ప్రజాదర్బారికి ఇచ్చేసిన సందర్భంగా చెప్పడం జరిగింది. ఇది 3000 కుటుంబాలకు సంబంధించిన సమస్య కాబట్టి దీనిపైన ఈ 5 సంవత్సరాలు ఈ యొక్క నగరపాలక సంస్థలకి శెట్టిపల్లి భూములను ఇందువల్ల తీసుకురావడం జరిగింది. దాంట్లో ఆశ్చర్యం ఏమి, దాంట్లో గతంలో ఉన్న కరుణాకర్ రెడ్డి ఎమ్మెల్యే కానీ వాళ్ళ తనయుడు అభినయ రెడ్డి కానీ ఏ విధంగా దాంట్లో ఎలాంటి దీనికి పాల్పడ్డారనే దానిపైన కూడా పూర్తి స్థాయికి ఎంక్వైరీ చేయాలని భావిస్తూ ఈరోజు దానిపైన కలెక్టర్ కానీ వెంటనే కూడా ఆ భూములన్నీ కూడా నగరపాలక సంస్థకు కాకుండా తుడాకు బదిలీ చేసి వారి సమస్యను వెంటనే పరిష్కరించే దిశగా కృషి చేస్తామని వాళ్ళందరూ కూడా ఈ ప్రజా దర్బార్లో హామీ ఇస్తూ దానిపైన ఏదైతే తుడా వీసీతో కానీ అదేవిధంగా కలెక్టర్తో కానీ సంప్రదించి త్వరలోనే నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని కూడా వాళ్ళకి తెలియజేయడం, అదేవిధంగా ఆర్బీ సెంటర్ తిరుమలకు సంబంధించి చాలా కాలంగా కుటుంబాల ఆర్బీ సెంటర్లో నివాసాలు ఉన్నారు, వాళ్ళకి సంబంధించిన వివిధ కేసుల విషయంలో అక్కడున్న టీటీడీ తరపున ఎవరైతే ఆ కేసులు కట్టడం రాస్తూ ఉన్నారో వాళ్ళు అప్పుడప్పుడు డిస్టర్బ్ చేసే విధంగా మాట్లాడడం, వాళ్ళకి అభద్రతా భావం కలిగే విధంగా అక్కడ నివాస స్థలాలను ఇబ్బంది పెట్టే కార్యక్రమం జరుగుతూ ఉందని కూడా తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన ప్రాపర్టీలో ఏ విధంగా దాన్ని వాళ్ళు ఎవరికి ఇబ్బంది కలగకుండా తిరుమల స్థానికులకు ఇబ్బంది కలగకుండా ఆర్బీ సెంటర్ను ఏ విధంగా కాపాడుకోవాలి, ఏ విధంగా వాళ్ళ యొక్క ఆలోచనకు అనుగుణంగా వాళ్ళకి ఇవ్వాలనే దానిపైన కూడా ఖచ్చితంగా కూడా వాళ్ళెవరూ ఇబ్బంది పడాల్సిన పని లేదు, వాళ్ళు కూడా దీనికి సంబంధించి ఈరోజు ప్రజా దర్బార్లో కంప్లైంట్ చేయడం జరిగింది. దానిపైన కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి వాటిపైన కూడా ఏ విధానం అవలంబించాలో కరెక్ట్ త్వరలోనే కూడా నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది, ఎవరు ఎలాంటి ఇబ్బంది పడాల్సిన పని లేదని కూడా వాళ్ళకి తెలియజేస్తూ ఇదే విధంగా చూస్తే చాలా సమస్యలు చాలామంది తెలుగుదేశం పార్టీ వారికి సంబంధించి
చాలామంది కూడా పింఛన్లకు సంబంధించి దాన్ని ఇవ్వకుండా తెలుగుదేశం వారికి మాత్రమే కట్ చేయడం జరిగింది. దానిపైన కూడా రాబోయే రోజుల్లో ఎక్కువ మందికి పింఛన్లు ఇచ్చే విధంగా, అందరికీ పింఛన్లు ఇచ్చే విధంగా కూడా నిర్ణయం తీసుకునే విధంగా కూడా ఈ ప్రజాదర్బార్లో వచ్చిన ఉద్యమం బట్టి తెలుస్తూ ఉంది. అదేవిధంగా గతంలో హౌసింగ్ స్కీమ్కి సంబంధించి 12,500 రూపాయలు పేద ప్రజలందరూ కూడా కట్టారు. దానికి సంబంధించి ఇంతవరకు కూడా పరిష్కారం కాలా 5 సంవత్సరాలుగా. కాబట్టి అలాంటి దీనిపైన కూడా ఒక విధాన నిర్ణయానికి ప్రభుత్వం రాబోతుంది. కాబట్టి వాళ్ళందరూ కూడా ఏ విధంగా ఆదుకోవాలో దానిపైన కూడా నిర్ణయం తీసుకోబడుతుందని కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తూ, ఈ ప్రజాదర్బార్లో తిరుపతి పార్లమెంట్లోని 7 నియోజకవర్గాలకు సంబంధించిన ఎమ్మెల్యేలు, 6 నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు. తిరుపతికి సంబంధించి జనసేన ఎమ్మెల్యేగా ఆర్వి శ్రీనివాసులు గారు ఉన్నారు. అందరితో కూడా క్రోడీకరించుకొని ఈ ప్రజాదర్బార్లో వచ్చిన అర్జీల పరిష్కారానికి కృషి చేయడం జరుగుతుందని కూడా తెలియజేస్తూ, ప్రజలందరూ కూడా ఎవరైతే గతంలో వైసీపీ పరిపాలనలో ఇబ్బంది పడ్డారో వాళ్ళ సమస్యను పరిష్కరించే దిశగా ఈ ప్రజాదర్బారు జరుగుతుందని కూడా ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ, అదేవిధంగా కార్యకర్తలు కూడా ఎవరైనా ఇబ్బంది పడినా లేదా ఎవరికైనా ఈ యొక్క సీఎం రిలీఫ్ ఫండ్ కానీ ఈ విధంగా కుటుంబాలకు చాలామంది ఇబ్బందులు పడ్డా, అక్రమ కేసులు పెట్టి ఇబ్బందులు పడుతున్న వారు కానీ ఇలాంటివన్నీ కూడా పరిష్కారం దిశగా ఈ యొక్క ప్రజాదర్బార్లో నిర్ణయం తీసుకుంటుందని కూడా ప్రజలకు అటు పార్టీ నాయకులకు కార్యకర్తలకు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.